జర్నలిస్టులకు ఎప్పుడు అండగా ఉంటామని వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. 64వ వార్డ్ గంగవరం గ్రామంలో ఉంటున్న ఆంధ్రభూమి రిపోర్టర్ రమణ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో సమస్యను గాజువాక సంక్షేమ సంఘం సభ్యులు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సంఘం సభ్యులు వైసీపీ నేతలు తిప్పల దేవన్ రెడ్డి వార్డ్ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ముందుకు వచ్చి 20,000 నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రాము ప్రసాద్ పరశురాం గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి గంగవరం ప్రాంతానికి చెందినటువంటి ఉల్లేఖనైనటువంటి రమణ గారు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన మోస్ట్ సీనియర్గా జర్నలిస్ట్గా ఆయన గాజువాకలో ప్రతి ఒక్కరూ తెలిసిన వ్యక్తే. అయినప్పటికీ కూడా మరి చాలా ఇది స్వభావి చాలా డిసిప్లిన్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మరి ఎంతో కష్టాల్లో ఉన్నాడు అని తెలియ విలేకరులకు తెలిసిన వెంటనే మరి వాళ్ళందరూ కూడా ఆయనకి ఈరోజు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ధర్మాల సీని గారి ఆధ్వర్యంలో మరి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం ఇదంతా కూడా చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే తోటి విలేకరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సంఘం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బాగోగులు కోవిడ్తో చనిపోయినటువంటి వారికి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఇటువంటి వారు అందరూ కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా వాళ్ళకు తోచిన సహాయం డబ్బులు వేసుకొని వాళ్ళ స్థానిక నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా విషయం.